అంటే ఆఫ్ కోర్స్ మీకు తెలిసిన విషయం, హైడ్రా చాలా సీరియస్ గా నడుస్తుంది హైదరాబాద్ లో. సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీరు ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని చెరువులు ఎఫ్టిఎల్ గుర్తించడం జరిగింది, సో ఎన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ చాలా సీరియస్ కనిపిస్తోంది, చాలా కాలనీలు ఉన్నాయి, చాలా మధ్యతరగతి కుటుంబాలు దీంట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అసలు చెరువుల ఎన్ని ఎకరాల్లో చెరువు ఉంది, దానికి అంటే ఎఫ్టిఎల్ పరిధి ఎంతవరకు ఉంది, ఆ పరిధిలో కూడా పెద్ద పెద్ద బంగ్లాలకు అనుమతించడం జరిగింది. సో ఈరోజు ఈ పరిస్థితిని ఎట్లా చెప్తారు? ఇప్పుడు మీరు హెచ్ఎండిఏ పరిధిలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, ఎందుకంటే మీరు సడన్ గా అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ డేటా నేను చెప్పలేను, బట్ సుమారు 3600 చెరువులు ఉన్నట్టు నా మెమొరీలో ఉంది ఒకటి. రెండవది, ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది హెచ్ఎండిఏ పరిధిలో. సో లేకులకు ఎఫ్టిఎల్ నిర్ధారించి ఆ ఎఫ్టిఎల్ లో మనం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు, బఫర్ జోన్ లో కూడా ఇవ్వకూడదు. అయితే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా సుమారు ఒక 1800 చెరువులకు మనం ఎఫ్టిఎల్ నిర్వహించడం అంటే నిర్ణయించడం జరిగింది నేను ఉన్నప్పటికే. ఆ తర్వాత ఏంటంటే ఎఫ్టిఎల్ ఫైనల్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ల పైన ఉంది. సో అవన్నిటిని కూడా రిపోర్ట్స్ పంపించడం జరిగింది. సుమారు ఒక 1000 చెరువుల వరకు ఎఫ్టిఎల్ ఫైనల్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఎఫ్టిఎల్ ఏది ఎంతవరకు కరెక్ట్ అనే దానికి మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ ఆధారంగా వాళ్ళు నిర్ధారించి ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో ఈ తెలంగాణలో కూడా ఏంటంటే చెరువులలో కూడా కొంత పట్టా భూములు ఉన్నాయి. ఏమైందంటే 1954 లో మనం ఎప్పుడైతే కాసరా పహాని చేసినప్పుడు ఆ సందర్భంలో కొన్ని పట్టా భూములు కూడా చెరువు శిఖాల్లో రావడం జరిగింది. సో అది కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారం పరిశీలించినప్పుడు కొన్ని పట్టా భూములు కూడా ఉంటే మరి ఆ పట్టా భూముల్ని వీళ్ళు మినహాయించి ఇచ్చారా లేదా అనేది మనం చూడాలి. చాలా వరకు మీరు అన్నట్టుగా ఈ చెరువులు అనేటువంటి దాన్ని మన దగ్గర సర్వే రికార్డు కూడా ప్రాపర్ గా లేకపోవడంతో ఈ ఆక్యుపై జరుగుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ లో కూడా ఈ కరెక్ట్ గా ఆ సర్వే నంబరు అవన్నిటిని కూడా వీళ్ళు తప్పుతో పట్టించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, అమాయకులు కొంటున్నారు, ఇది ఇబ్బంది ఉంది. ఇప్పుడు హైడ్రా మాత్రం ఖచ్చితంగా తమ పని తాను నిర్వర్తించబోతుంది. మేము గతంలో ఉన్నప్పుడు కూడా చాలా 100 బిల్డింగ్లు కూడా కూల్చడం జరిగింది, నిజాంపేట్ గానీ ప్రగతి నగర్ గానీ. అయినప్పటికీ కూడా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూల్చేసిన తర్వాత మళ్ళీ కట్టుకోవడము కానవాయితీ. ఒక 2-3 నెలలు మాత్రమే ఈ ఈ టెంపో ఉంటుంది. అంటే మేం చేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన రిపీట్ అవుతుంది అనుకోవాలా కాదు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఒక డెడికేటెడ్ ఏజెన్సీ ఉంది దీనికి, కాబట్టి వీళ్ళు ఆ పని చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు మేమంటే రొటీన్ వర్క్ చేస్తూ మళ్ళీ ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ గానీ అదే విధంగా ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఈ చెరువు శిఖంలో గానీ లేదా ప్రభుత్వ భూముల పైన కట్టిన దాన్ని నిర్మూలించడానికి అప్పుడప్పుడు డ్రైవ్లు పెట్టేవాళ్ళం, కానీ ఎక్స్క్లూజివ్ గా దాని కొరకు పనిచేయాలి. ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ గా గవర్నమెంట్ ఒక ఏజెన్సీ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఈ లేక్ ప్రొటెక్షన్ కాకుండా ఈవెన్ ప్రభుత్వ భూములను కూడా రక్షించుకునే వీలు ఏర్పడుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆపడానికి వీలు ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ భూములలో కూడా 2 అంతస్తులకు 3 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటారు, 5 అంతస్తులు 6 అంతస్తులు కడుతూ ఉంటారు. సో తద్వారా కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి సివిల్ కమ్యూనిటీస్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. సో దానికి కూడా ఇంకా ఫ్యూచర్ లో విస్తరిస్తే బెటర్, ఎందుకంటే లేకుంటే సిటీ ఇంకా మనము లివింగ్ కండిషన్స్ కు అనుకూలంగా ఉండదు, లివేబుల్ గా ఉండదు. సో అట్లాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతుంటే ఇప్పటికే చూస్తున్నాం రోడ్డు మీద వెళ్తే ఎట్లా ట్రాఫిక్ ఉందో. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే కాలంలో ఏంటంటే సిటీ అనేది ఒక లివబుల్ గా ఉండదు, లవబుల్ గా ఉండదు. సో మన జీవితం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి వస్తుంది. చిరంజీవి గారు సార్, అందాదా ఇప్పుడు మీరు అన్నట్టు సరే 3600 వరకు హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు ఉంటే గనక ఎన్ని చెరువులకు అప్రాక్సిమేట్ గా ఎఫ్టిఎల్ పరిధిని గుర్తించడం జరిగింది అనుకోవాలా? సో ఎంతవరకు గుర్తించే వాటికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోవాలి? ఒక 1800 to 1900 చెరువులకు ఎఫ్టిఎల్ నిర్ధారించాము. ఓకే, ఆ తర్వాత అది కన్ఫర్మేషన్ చేయడం కొరకు కలెక్టర్స్ కు పంపించాము. కలెక్టర్స్ ఫైనల్ అథారిటీ ఇన్ కన్సల్టేషన్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎఫ్టిఎల్ మనం నిర్ణయించేటప్పుడు మొదలు ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాం. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి దానిపైన పబ్లిక్ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే స్వీకరించి ఆ తర్వాత దాన్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం కలెక్టర్స్ కు సుమారు ఒక 1800 ఆడి చెరువులకు పంపించాం. దాంట్లో సుమారు ఒక 900 చెరువుల వరకు నిర్ధారించబడింది ఎఫ్టిఎల్ కూడా. సో అది అప్పుడున్న ప్రోగ్రెస్. ఇప్పుడు లేటెస్ట్ ఎంత ప్రోగ్రెస్ ఉందో నాకు తెలియదు. అప్రాక్సిమేట్ గా ఏమైనా అంచనా వేయగలుగుతారా మీకున్న అనుభవంతో ఎన్ని చెరువులు ఇప్పుడు కబ్జా గురయ్యగలరు? ఎందుకంటే దానిపైన ఎంత సీరియస్ వర్క్ జరిగింది అనేది మనకు తెలియదు. ఈవెన్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్స్ కూడా మీరు గతంలో చూస్తే నేను రాకున్న మొదలు కనీసం ఒక 3 సంవత్సరాలకు ఒకసారి కూడా జరగాలి. ఎందుకంటే అప్పుడు రెగ్యులర్
కమిషనర్స్ కూడా లేకుండా ఆ ఇష్యూ మీద అంత సీరియస్నెస్ కూడా లేకుండా నేను ఉన్నప్పుడు సుమారు ఒక అర డజన్ కంటే ఎక్కువ లేక్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్స్ పెట్టినాం, చాలా వరకు సర్వే కూడా కంప్లీట్ చేసినాం. సో మళ్ళీ తర్వాత కాలంలో అది ఏం జరిగిందో నేను దానిపైన దృష్టి పెట్టలేదు. సో అందరూ మీ అంచనా వరకు చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఇట్లాంటి కట్టడాలు అప్రాక్స్ ఎంత వరకు ఉండొచ్చు? ఎందుకంటే ఒకటి రెండు కూలుతున్నాయా, పది కూలుతున్నాయా అని కాకుండా చాలా కాలనీలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, దీంట్లో పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు చాలా కాలనీ. అప్రాక్సిమేట్ గా ఎన్ని వరకు కూలే ఛాన్సెస్ ఉండొచ్చు? నేను అది చెప్పలేను, బట్ 100% మనం ఇట్లా చెప్పలేము. బట్ చాలా వరకు అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పర్మిషన్ ఒకటి తీసుకుని ఇంకో ప్లేస్ లో కట్టినవి ఉన్నట్టు ఉన్నాయి. పర్మిషన్ రెండు అంతస్తులకు తీసుకుని ఐదు అంతస్తులు వేసినవి ఉన్నాయి. ఆరు అంతస్తులు, ఏడు అంతస్తులు కూడా కట్టినటువంటి సంఘటనలు ఇక్కడ సిటీలో ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక డెడికేటెడ్ ఏజెన్సీ ఉండడం మంచిదే. సో అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు కొంతవరకు మరీ అబ్జెక్షనబుల్ ఉన్నాయి తీసేసినా, రాబోయే కాలంలో అరే మనం కట్టకూడదు, కడితే కూల్చేస్తారనేటువంటి భయం అనేది, ఫియర్ సైకోసిస్ అన్న పబ్లిక్ లో ఉంటుంది. సో కేసు బై కేసు. చిరంజీవి గారు వన్ సెకండ్, చిరంజీవి గారు వన్ సెకండ్, పుల్లారావు గారు. ఒకటే చిన్న సజెషన్ చెప్తా, చిరంజీవి గారు అంతా మాట్లాడేది. మనకి ఒక పెద్ద టూల్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వాడితే ఎర్లీ వార్నింగ్ వచ్చేస్తుంది. నేను వెళ్ళి ఓ చెరువులో ఆక్రమించడం మొదలుపెట్టి స్టార్ట్ చేసేదా, ఇమీడియట్ గా అలర్ట్ అయిపోతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మనం సార్, పుల్లారావు గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, గతంలో కూడా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ 2 మంత్స్ కు గూగుల్ మ్యాప్ చూస్తే కూడా వస్తుంది, రాదని కాదు. బట్ అప్పుడు ఎక్స్క్లూజివ్ ఏజెన్సీ అనేది లేదు. సో రొటీన్ వర్క్ చేస్తూ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది.